హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అంటా అండి మనం చపాతీని డైలీ చేస్తుంటాం కదా మరి ఈరోజు ఈ చపాతీని కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి చాలా సాఫ్ట్గా తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చపాతీని ఇక్కడ డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా గోధుమ పిండి వచ్చేసి ఒక ప్లేట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ నేను తీసుకున్నాను మనకి ఎన్ని చపాతీలు అయితే కావాలో అంత పిండి మనం తీసుకోవచ్చు మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు ఒక ఆనియన్ని ముందుగానే చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టినటువంటి ఈ టమాటా ఆనియన్ని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి ఇందులోనే సాల్టు తగినంత ఉప్పు తీసుకోవాలి దీంతోపాటు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఈ మసాలా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మనం అంటే మసాలా మొత్తం కలిపాం కదా సో మనకి పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద కొంచెం మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఈ పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ ఎర్రగా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం తీసుకున్నాం కదా గోధుమ పిండి ఈ గోధుమ పిండిలోకి మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ మొత్తం మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా మొత్తం పిండిలో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్ద కలుపుకుంటాం కదండీ డోని ప్రిపేర్ చేసుకుంటాం కదా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ ఎక్కువగా పల్చగా లేకుండా చూసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఈ విధంగా డోని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కాస్త మనం రెస్ట్ ఇచ్చేయాలి దీనిపైన ఆయిల్ని యాడ్ చేసి పక్కన పెట్టాలండి అలా మనం డైరెక్ట్గా పెట్టేసామనుకోండి డ్రై అయిపోతుంది సో మనకి చపాతి అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకే మనం రోటీ చపాతి ఏది ప్రిపేర్ చేసినా డోక్ వచ్చేసి ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ప్రిపేర్ చేయండి చపాతీలు సాఫ్ట్ వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి డో అయితే పర్ఫెక్ట్ గా అయిపోయింది కదా ఇప్పుడు చపాతిని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి చపాతిని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఒత్తుకోవాలి చూడండి నేనైతే కరెక్ట్ సైజ్ లో మరీ మందంగా లేకుండా పలచగ లేకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీల్ని పెనం పైన కాల్చుకోవాలి పెనం లేదా పాన్ ప్యాన్ అయిన మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక వైపు కంప్లీట్గా దీన్ని చూడండి ఈ అంచులు ఉంటాయి కదా ఈ అంచులు ఒక్కొక్కసారి పచ్చిగా ఉంటాయి సో దీన్ని కాస్త మనం కాల్చిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి మనం ఊరికే దీన్ని అలా టర్న్ చేస్తూ ఉన్నాం అనుకోండి చపాతి వచ్చేసి గట్టిగా వచ్చేస్తుంది సో ఒక వైపు కంప్లీట్గా ఇది కాలిన తర్వాతే సెకండ్ వైపు కూడా దీన్ని కాల్చుకోవాలన్నమాట పైన మీరు నెయ్యి అయినా ఘీ అయినా యాడ్ చేసుకోండి రుచి చాలా బాగుంటుంది మనం డైలీ ఇంట్లో చపాతీలు ప్రిపేర్ చేస్తుంటాం కదండి సో కాస్త డిఫరెంట్గా ఇలా మసాలా చపాతీ మీరు ట్రై చేసి చూడండి తినేటప్పుడు కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా ఎందుకంటే మనం టమాటో కూడా కలిపాం కదా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను చూస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూశారు కదా ఈ మసాలా చపాతిలోకి ఏ కాంబినేషన్ కర్రీ అవసరం లేదండి జస్ట్ చట్నీ ఉంటే సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్